రవితేజ అన్న మాస్ మహారాజా రవితేజ ఒక వ్యక్తి ఒక వ్యక్తి సినిమాలు చేసుకుంటూ అలా పైకి ఎదిగాడంటే ఆయన సినిమా హీరో అంటారు అదే తను ఎదిగి పది మందిని పైకి లాగాడంటే రియల్ హీరో అంటారు ఆ రియల్ హీరోనే మా రవితేజ అన్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ అన్న ఉన్నంతకాలం టాలెంట్ ఉన్న ఎవడైనా సరే ఎర్రబస్ ఎక్కి వచ్చేయచ్చు మీరు డైరెక్టర్ అవ్వాలనుకుంటే కథ చెప్పండి నచ్చితే డైరెక్టర్ని చేస్తాడు మీరు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే మీ బాధ ఏంటో చెప్పండి అందులో నిజం ఉంటే ఆర్టిస్ట్ని చేస్తాడు మీరు ఏది కాకపోయినా మీ కష్టం చెప్పండి ఖచ్చితంగా ఆయన చేయగలనంత వరకు చేస్తాడు అది మా రవితేజ అన్న కొత్త ఐడియాలు ఐడియా మళ్ళీ రవితేజ నిజంగా అంత అంత మంచి మనస్తత్వం అంట బేసిక్గా సినిమా తర్వాత సినిమా చేసే హీరోలను మీరు చూసుంటారు ఆయన సినిమాతో సినిమాతో పాటు సినిమా చేసే హీరో ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి ఇది జరుగుతుండగానే ఒక పక్క టైగర్ నాగేశ్వరరావు మళ్ళీ ఈగల్ ఈ ఈ సినిమా సినిమా మళ్ళీ సక్సెస్ ఇన్ని సినిమాలు ఎందుకు చేస్తున్నారంటే బేసిక్ గా కష్టపడితే గానీ రోజు గడవని చాలా మంది సినిమా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ అవకాశాలు ఇద్దామని ఆయన రోజు కష్టపడుతున్నాడు అలాంటి రవితేజ గారికి మనందరం థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఒక్క కరోనా విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో పాజిటివ్నెస్ కోరుకునే ఒకే ఒక వ్యక్తి రవితేజ గారు నెగిటివ్ మ్యాటర్స్కి కానీ నెగిటివ్ మనుషులు కానీ చాలా దూరంగా ఉంటాడు ఈ మన టైటిల్ ఏంటి రావణాసురా కదా రావణాసురుకి ఎన్ని తలలు ఉంటాయి పది తలలు తలకి పది కోట్లు వేసుకున్నా మళ్ళీ ఈ సినిమాకి వంద కోట్లు హ్యాట్రిక్ హిట్లు చూసుంటారు కానీ హ్యాట్రిక్ వంద కోట్లు హిట్ మన రవితేజ అన్నకే సాధ్యమైపోతుంది ఈ సినిమాతో అది మీరు చూడబోతున్నారు ఇంకా ఈ సినిమాలో ఈ సినిమా చూసేటప్పుడు మీ ఫీలింగ్స్ చెప్తా నేను ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్లు చూసినప్పుడు మీ ఫీలింగ్ ఇదేందా ఇది ఇది నేను ఎప్పుడు ఉంటుంది డైరెక్టర్ మన సుధీర్ వర్మ అన్న డైరెక్షన్ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు అది ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు ప్రతి ఒక్కరు చూసినప్పుడు మీ ఫీలింగ్ బాగుందన్న నిజంగా అమ్మ అమ్మతోడు బాగుందన్నా అంటారు చాలా మంది చాలా క్యారెక్టర్లు ఎదురవుతుంటాయి చాలా సంఘటనలు ఎదురవుతుంటాయి అవి చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎవర్రా మీరంతా ఇది కూడా ఉంటది ఒక్కొక్కరు ఎవరెవరో చచ్చిపోతుంటారు అప్పుడు మీ ఫీలింగ్ హే మళ్ళీ వేస్తాడు సినిమా అంతా చూసి బయటకు వచ్చాక మీ ఫీలింగ్ అరే ఆజాము మనం సూపర్ హిట్ కొట్టేసాంరా అది మీ ఫీలింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్